వినాయక చవితి సందర్భంగా గాజువాకలో కొలువై ఉన్న భారీ మట్టి గణనాథుడు పూజలు అందుకున్నారు. పల్లారమణ దంపతుల చేతుల మీదుగా మహాగణపతి తొలి పూజ జరిగింది. మట్టి వినాయకుని రూపంలో గణనాథుడు భక్తులకు దర్శనమిచ్చారు. 21 రోజుల పాటు స్వామివారి పూజను అందుకోనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తొలి పూజ అనంతరం భక్తులకు మహాగణపతి దర్శన భాగ్యాన్ని కల్పించనున్నారు. మరోవైపు మహాగణనాథుని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా వరసిద్ధి వినాయక యూత్ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరగనున్న నేపథ్యంలో నిర్వాహకులు భద్రత కల్పించారు. ఆధ్వర్యంలో రాజవాకలనే అతి పెద్ద విగ్రహాన్ని 21 రోజులు విగ్రహం స్థాపించారు. యూత్ ఎంతో కష్టపడి 21 రోజులు రానున్న 21 రోజులు కూడా ప్రతిరోజు కూడా నిత్యం ప్రత్యేక పూజలతో ఇక్కడ ఉత్సవాలు జరపడుతున్నాయి. అట్లే రాష్ట్రం సుఖశాంతంతో ఉండాలని అందరూ కూడా మంచి జరగాలని ఒక మంచి ఉద్దేశంతో అట్లే ఇండియన్ సివిలైజేషన్ కూడా తెలియజేస్తూ అట్లే గణపతిని అందరికి కూడా మట్టితో చేయాలని ఒక మెసేజ్ ఇస్తూ ఇక్కడే స్థాపించిన చోటే నిమజ్జనం చేయాలని కూడా ఒక మెసేజ్ ఇస్తున్నారు. గ్రో గ్రీన్ ఎట్లయితే ఉందో పర్యావరణానికి హానికరకంట మంచి మట్టితో చేసి ఎటువంటి హానికర పదార్థాలు వాడకంట అందరికి కూడా ఒక గణపతిని నిత్యం కలరింగ్ లేకుండా హార్మ్ఫుల్ కలర్స్ వాడకంట మంచి సహజమైన నీటిలో కలిసిపోయే కలర్స్ వాటర్ కలర్స్తోనే తయారు చేయడం జరిగింది. ఇది యూత్ సరస్వతి యూత్ కష్టపడి అందరికి కూడా మెసేజ్ పాస్ చేసి అందరూ కూడా మోటివేట్ చేయడం జరిగింది. అట్లే వీళ్ళు కూడా పెద్ద విగ్రహం స్థాపించి గాజువాకలో ఆ మెసేజ్ మొత్తం గాజువాక ప్రధానికంట వైజాగ్ వరకు కూడా ఇంచుమించి ఇదే పెద్ద విగ్రహం. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.